మా పింఛన్ ఇవ్వకుండా మేము ఎట్ట చేసేది? మేము ఫస్ట్ చేయమంటావా? ఇది ఎట్ట చేయమంటావు? ఎలక్షన్కు ఇది పింఛన్కి ఏమైనా సంబంధం ఉండదా? ఏమైనా సంబంధం ఉండదా? ఈ గెలిచినారే సంబంధం ఉండిందా? దాన్ని అంటే నీకు పెంచినారు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద నువ్వు ఇట్లా మాట్లాడుకుని ఉంటే మేము ఆ జీవితం ఎట్ట పోయేది? ఎట్ట బతికే ఎంట్ల చచ్చితో పోవాలా? చచ్చేవాళ్ళకి పోయే వాళ్ళకి అంతా చచ్చిపోవాలా? వాళ్ళ నుంచి డబ్బులు ఎత్తుకొచ్చి ఇవ్వాలి నువ్వు చచ్చిపోయినప్పుడు ఎండ్లే మా నచ్చదని కాలదు. ఇంకా రాడు పెట్టుండారు, నేను నచ్చదానికి నా వల్ల కాదు. ఎత్తుకొచ్చి ఇంటి కాడ ఇస్తే తీసుకుంటాము. ఫస్ట్గా ఉండాలి మేము ఎండ్లో, ఫస్ట్గా ఉండాలా? ఏం చేసండి, కడుపు మీద కొడతా ఉండాలి మీరు. పెన్షన్ ఇవ్వడానికి నిధులుంటే ఏప్రిల్ 1వ తేదీ పెన్షనర్స్కి ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదు? మీ సాక్షి పత్రికలో మార్చి 28వ తేదీ ఏప్రిల్ 3 నుంచి పెన్షన్ పంపిణీ చేస్తామని ఎందుకు ప్రచురించారు? పెన్షన్స్ ఇవ్వడానికి 135,000 మంది సచివాలయ ఉద్యోగులున్నారు, గ్రామ సెక్రటరీస్ ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులున్నారు. పెన్షన్ ఇవ్వడానికి నిధుల కొరతే కానీ ఉద్యోగుల కొరత కాదు. వాలంటీర్లను కూడా మీరు మా సైన్యం అని చెప్పారు కాబట్టి కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ పెన్షన్ పంపిణీ నుంచి, ఎన్నికల విధుల నుంచి తొలగించారు. వాలంటీర్లకి శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. తనను వాలంటీర్లను వాలంటీర్గా కాకుండా తన సొంత పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించారు కాబట్టి ఈరోజు వాలంటీర్లకి శత్రువు జగన్మోహన్ రెడ్డి అయ్యారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. పెన్షన్కు ఎలక్షన్కు ఏమి సంబంధం ఉంది? మాకు పెన్షన్ పంపాలి కదా. పెన్షన్ ఇస్తాం నీ నిలిపేస్తే మేము జీవితం ఏమయ్యేది? మేము పొద్దు 3 రోజులు అయ్యింది, ఇస్తారని కాసుకొని ఉన్నాము. ఎవరు తెచ్చి మాకు ఇవ్వలేదు. ఇప్పుడు ఎలసన అంటే ఇంత ముందుగా ఎలసను గెలిచే వాళ్ళంతా పింఛను నిలిపేసి ఎలసను గెలిచినారు. ఇప్పుడు మాకేం సంబంధం ఉంది దానికి? మాకు పంపేది మాకు పంపవచ్చు కదా. ఎందుకు ఆ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి నిలిపేసినారు? నాకు ఇంకా కూడా పింఛను ఇవ్వలేదు. 1వ తేదీ ఇచ్చే పింఛను ఇప్పుడు 3వ తేదీ అయింది. నాకు నడిచేదానికి ఎండ్లో కాలేదు. నాకు ఆవేశంగా అయిపోతుంది. నాకు ఎక్కడైనా ఏదైనా జరిగితే ఎవరు బాధితులు? విఆర్ఓ ఉన్నారు, సెక్రటరీ ఉన్నారు, వాళ్ళంతా వచ్చి ఇంటి కడేస్తే మాకు బాగుంటుంది. మా కడుపు కొట్టి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి?